టాలీవుడ్ను గత కొంతకాలంగా కుదిపేస్తున్న క్యాస్టింగ్ కోచ్ వివాదంపై కొన్నిదల వారి అబ్బాయి రామ్ చరణ్ స్పందించారు. ఇటీవల బాబాయ్ క్యాస్టింగ్ కోచ్ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీరును ఎండగట్టారు. తాజాగా ఈ వివాదానికి చినికి చినికి గాలివానగా మారడంతో తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రామ్ చరణ్. టాలీవుడ్ లో శ్రీరెడ్డి రేపిన క్యాస్టింగ్ కోచ్ వివాదం మెల్లమెల్లగా ఇండస్ట్రీ మొత్తాన్ని చుట్టేయడంతో స్టార్ హీరోలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక ఈ ఇష్యూపై సీరియస్ గా స్పందించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఫిలిం ఛాంబర్ కు వెళ్లి నాయి నిపుణులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం మహిళా హక్కుల పోరాటానికి పిలుపునివ్వడంతో చరణ్ మద్దతిస్తూ బహిరంగ లేఖ రాశారు. పవన్ బాబాయ్ కి తోడుగా నేనుంటా, సమస్య వచ్చినప్పుడు వాటినన్నిటినీ పక్కకు తప్పుకునే స్వభావం తనది కాదంటూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. చరణ్ గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించాలని చాలా మంది కోరారు. అయితే నేను సమస్యను విడిచిపెట్టి పారిపోయే వ్యక్తిని కాదు, క్యాస్టింగ్ కౌచ్ విధానాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. అదే సందర్భంలో ఇండస్ట్రీపై బురద జల్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు, వారెవరో నాకు తెలుసు. ఈ వ్యవహారాన్ని వెనకుండి నడిపిస్తున్న రాజకీయ నాయకులు, ఛానల్స్ అధిపతులు, సీఈఓలు అందరి వ్యవహారం నాకు తెలుసు. ఒక వ్యక్తి ప్రభావంతో ఇండస్ట్రీ మొత్తం తప్పు చేస్తుందనే భావనను ప్రజల్లో కలిగిస్తున్న వీళ్లు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అయితే సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం, అందరం కలిసే ముందు అడుగులు వేస్తాం. మెరిసేదంతా బంగారం కాదు, మీరు చూసేదంతా సభ్యత్వ సంస్కారంతో చొరవ చూసి పరిష్కారం చూపించాల్సిన మీడియా ప్రేక్షకుల్ని, నటీనటుల్ని ఇబ్బందులు గురి చేయడం భావ్యం కాదు. ఏదేమైనా మేమంతా సినిమా అమ్మకు చెందిన బిడ్డలం, మా ప్రయత్నం ఎప్పుడు ప్రేక్షకుల వినోదాన్ని పంచడమే అంటూ బహిరంగ లేఖ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రామ్ చరణ్ తేజ.